ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఆ సందడి హడావిడి మామూలుగా ఉండవు. చుట్టాలు బంధువులతో ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది. ఇక కూతురు పెళ్ళంటే ఆ తల్లిదండ్రులకు కంటి మీద కునికే ఉండదు. ఘనంగా కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి సాగనింపిన తర్వాతే ఆ తల్లిదండ్రులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోగలుగుతారు. కానీ కాసేపట్లో కూతురు పెళ్ళనగా ఓ తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చూస్తుండగానే ప్రాణాలు విడిచాడు. దీంతో ఆ పెళ్లింట మాటల కందని విషాదం నిండిపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది ఈ విషాద సంఘటన. శంకరపట్నం మండలం అంబాల్పూర్ గ్రామానికి చెందిన ఎర్రల రాములు ట్రాక్టర్ మెకానిక్. రాములు మంజులా దంపతులకు ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురు లావణ్య వివాహం నిత్యమైంది. సెప్టెంబర్ 3 ఉదయం 10 గంటలకు వివాహ ముహూర్తం. సమీపంలోని కొత్తగట్టు పత్యగిరీంద్ర స్వామి గుట్టపై పెళ్లి జరగాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఊహించని విషాదం జరిగింది. మరో 2 గంటల్లో కూతురు పెళ్లి జరగాల్సి ఉండగా రాములు ఉన్నట్లుండి ఒక్కసారిగా గుండె పట్టుకుని కుప్పకూలిపోయాడు. ఛాతిలో నొప్పిగా ఉందంటూ కింద పడిపోయాడు. రాముల్ని గమనించిన బంధువులు హుటాహుటిన హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాములను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని నిర్ధారించారు. రాములు మరణంతో భార్య బిడ్డలు బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.